మహామేత తనయుడు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని భారతదేశంలో నెంబర్ వన్ చేస్తా, అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పడేస్తా, ఇక దశల వారీగా మద్యపానాన్ని నిషేధించుకుంటూ పోతానని చెప్పి మాట ఇస్తే మడమ తిప్పం అనే పదానికి పర్యాయపదంగా మారిన ఆంధ్రప్రదేశ్ ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆ నవరంధ్రాల పథకాలని విస్తరించాడు. అదే మేనిఫెస్టో అట. ఇక ఏదైతే వృద్ధులకు ఇస్తున్నారో 3,000 పెన్షన్ని, కూటమి నేతలు టీడీపీ జనసేన బీజేపీ నేతలు 4,000 చేశారు, ఈ మహానేత కనీసం 4,500 అన్న చేస్తారని అందరూ ఆశించారు. కానీ దాన్ని 3,500 రూపాయలకు మాత్రమే పెంచాడు. 2028 జనవరిలో 250 అట, 2029 జనవరిలో మరో 250 పెంచి 3,500 చేస్తాడు. దీనికి ఒక కొత్త భాష్యం చెప్పాడు. ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా 66 లక్షల మంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులకి ఏటా 24,000 కోట్ల రూపాయలు ఇంటికి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా ఉన్నా అక్కడ కేవలం 80 లక్షల పెన్షన్లే, అది కూడా నెలకి 1,000 రూపాయలే ఇస్తున్నారు. ఇక ఆ పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం లేదు 1,000 రూపాయలు కూడా. రాజస్థాన్లో అయితే 750, కేరళలో అయితే కేవలం 1,600 మాత్రమే ఇస్తున్నారు. మన పొరుగునే ఉన్న పెద్ద ముక్కోడు అయితే మొన్నటిదాకా 2,000 మాత్రమే ఇచ్చాడు అని చెప్పుకొచ్చారు. ఇక మాట ఇచ్చి మరమ్మ తప్పడం మా వంశంలో లేదు, మద్యపాన నిషేధం ఎవరు చెప్పారు, సిపిఎస్ రద్దు మేము చేస్తామన్నామా అని చెప్పుకొస్తున్నాడు. మేనిఫెస్టో విడుదల చేశాడు. ఇక పట్టణాల్లో మధ్యతరగతి వాళ్ళందరికీ పెద్ద పెద్ద ఇల్లు కట్టిస్తా అంట, 150 గజాలు, 200 గజాలు, 250 గజాల్లో ఇల్లు కట్టించి ఈ మహానుభావుడు తక్కువ ధరకే కేవలం 15 లక్షలకే ఈ మధ్యతరగతి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాడ. అధికారంలోకి వచ్చిన 2 ఏడాది కూడా ఇదే చెప్పాడు. జగనన్న కాలనీలతో పాటు మధ్యతరగతికి కూడా నేను ఇల్లు కట్టిస్తున్నానని. ఇంతవరకు ఒక ఇల్లు కట్టిన పాప అనుభవలేదు, బేరాలు కుదరలేదు. ఇక అమ్మఒడి 15,000 నుంచి 17,000కు ఉబ్బింది. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 15,000 అని చెప్పారు. అసలు అధికారంలోకి రాకముందు అయితే మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి, ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డ ఉంటే 30,000, 3 బిడ్డ ఉంటే 45,000 వచ్చిద్దని భారతి 2019 ఎన్నికల ముందు ప్రచారం చేసింది. వైసీపీ నేతలు కూడా అదే చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాగానే 15,000 అన్నారు, ఒక్కరికే అన్నారు. 15,000 ఒకసారి ఇచ్చి, రెండోసారి తోచ్, 15,000 కాదు 13,000, 2,000 మన పాఠశాల అభివృద్ధికి మీరు దానం చేయలేరా అని దాన్ని 13,000 చేసి చివరికి కొన్ని పాఠశాలలో అయితే 12,000 ఇస్తూ ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఏదో 17,000 చేశామంట. మరి దాంట్లో పాఠశాల అభివృద్ధికి ఎంత పోయిందో తెలియదు. ఇక వైఎస్ఆర్ చేయూత 75,000 అట, సంవత్సరానికి 18,500, 5 సంవత్సరాలు ఇవ్వకుండా 3 సార్లు ఇచ్చి 4వ సారి బటన్ నొక్కినా కూడా దాంట్లో డబ్బులు రావడం లేదు. 5 సంవత్సరాలు జనం, 5 సంవత్సరాలకి జనం ఓట్లేస్తే పథకం 4 సంవత్సరాలకు అమలు చేసి బటన్ 4 సార్లు నొక్కి 3 సార్లు డబ్బులు ఇచ్చారు. ఇక ఈ కాపు నేస్తం 60,000 నుంచి 120,000 చేశాడు. కాపులు ఓట్లేరని తెలిపింది, అందువల్ల దాన్ని డబుల్ చేసేసాడు. ఈ డోక్రా మహిళలకు కూడా బిస్కెట్ వేశాడు. 3 లక్షల దాకా అసలు వడ్డీ అన్నమాట, సున్నా వడ్డీ అట. ఈ నవరంధ్రాల పథకాలతో అన్న వచ్చే ఎన్నికల్లోకి దూకేశాడు. ఇక జనం పథకాలు అందిపుచ్చుకోవడమే తరువాయి, రాబోయే ఈ 15 రోజులు బాగా ఎండలో విపరీతంగా ఉంటాయి. ఇక మరో విశేషం ఏంటంటే గులకరాయి గాయం మానింది, ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు నిపుణులైన 16 మంది డాక్టర్లు చాలా కష్టపడి వారు వేసిన కుట్లు కూడా కనపడకుండా గాయం మానిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని డ్రామాలకు తెరలేపే అవకాశం ఉంది. ఆ డ్రామాలు ఎటు నుంచి వస్తాయి, ఎలాంటి డ్రామాలు వేస్తారనేది అంచనా వేయడం కూడా కష్టం. రాబోయే రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రజల్ని ఆకట్టుకుంటుందా లేదంటే మట్టిలో కలిసిపోతుందా అనే దాని మీద మరో వీడియో చేసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.